सुनी प्रेमा किंतु मानियमु आकाश तारा पर्वत समुद्र मुलकन्ना गोपा आकाश तारा पर्वत समुद्र मुलकन्ना गोपा तो ये सुनी प्रेमा आगम्यानंद में हृदयामु निंदेनु कार्यमुलु गंभीरमैनावी आगम्यानंदमे हृदयामु निंदेनु ताबूनि कार्यमुलु राते उदाय सायंत्रमूल स्तुति की योग्य मूलु राते उदाय सायंत्रमूल स्तुति की योग्य मूलु आकाश तारा पर्वत समुद्र मुलकन्ना गोपाली आकाश तारा पर्वत समुद्र मुलकन्ना गोपाली ओ ये सुनी प्रेमा संकट समयमुलो सागाले कुन्नामु चूपुनामीदा अनि नेनु मोरा पिटगा संकट समयमुलो सागाले कुन्नामु दया चूपुनामीदा నేను మోరా పెట్టగా ఇంతి నంతివి నా మొరకు ముందే తోడా నుండు నంటివి ఇంతి నంతివి నా మొరకు ముందే తోడా నుండు నంటివి ನುಂದು ನಂತೀರಿ ಓ ಯೇಸು ನೀ ಪ್ರೇಮ ಎಂತೋ ಮಾನಿಯಮು ಆಕಾಶ ತಾರ ಪರ್ವತ ಸಮುದ್ರ ಮುಲಕನ್ನ ಗೋಪಾರಿ आकाश तारा पर्वत समुद्र मुलकन्ना गोपाली ओ ये सुनी प्रेमा।
ప్రార్థన చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, యేసుప్రభు ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు సహాయపడి నడిపించినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. దయగల మా తండ్రివి, కనికర సంపన్నుడు, కృప చూపుతున్న ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, బహుదీర్ఘ శాంతుడు, కోపించునే వాత్సర్యత చూపించే దేవుడు, మాకు సమీపంగా ఉన్నావు. అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆలోచన కర్తో నడిపించే దేవుడు, సమస్తమును చేయటకు శక్తిగల దేవుడు అని నమ్మి స్తుతించి ఆరాధించి కనపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహాలు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటుండగా దయచేసి మన్నించము, కడుగుము, పవిత్రపరచు ప్రభా. బలహీనం తండ్రి, చేయవలసింది చేయక చేయకూడదని చేసేవాళ్ళం. ఎనభై తప్పినటువంటి వైఖరిలను క్షమించి మీ ప్రయాస్త రక్తంతో ఆత్మప్రాణ దేహాలు కడిగి శుద్ధి చేయండి. దయచేసి మీరే మాతో ఉదయకాలం పూట మాట్లాడండి. ప్రార్థనలు ఏకీపించడానికి కొరకై కావాల్సిన మీ మాటలు, మీ కృపా సింహాసుని మీరే మాకు తెలియచేసి తద్వారా మీకే మహిమను తెచ్చుకోమని దయగల మీ హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుతూ, లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ ప్రార్థన లేఖిస్తున్న పరిశుద్ధులందరి కొరకు స్తోత్రం నాయన. ప్రతి వారికి కావాల్సిన భాగమును మీ ఆత్మచే అనుగ్రహించి తద్వారా కేవలం మీ యొక్క నామానికి మాత్రం మహిమను తెచ్చుకొనమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని మాత్రం కోరుతూ, లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసుప్రభు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 89 అండి. కీర్తనలు 89 47 వచనం. కీర్తన 89 47 వచనం. ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును, ఎంత వ్యర్థముగా నువ్వు నరులందరినీ సృజించి ఉన్నావు. మొదటి భాగం చదువుకుంటాం దీంట్లో. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును. రిమెంబర్ హౌ షార్ట్ మై టైమ్ ఈస్. ఈ కీర్తన ఇజ్రాయేలైన ఏతాను రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన కారుని యొక్క ఆలోచన సరళి, కీర్తన కాని యొక్క దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకొని
దేవునికి పెడుతున్నటువంటి మొర. అన్ని ఇందులో పొందుపరచబడ్డాయి. దేవునితో తను మాట్లాడే విధానము, తను తాను పూర్తిగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో తను మాట్లాడుతున్నటువంటి విధానము, దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనలు ఈ యొక్క కీర్తనలో మనం గమనిస్తాం. చివరిగా ఈ మాట గురించి కొన్ని మాటలు చదువుకుంటాం. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోము. యోబు గ్రంథం 7:7. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకును. నా కన్ను ఇకను మేలు చూడదు. యోబు గ్రంథకర్త ఏమంటాడు? నా జీవము వట్టి ఊపిరియే, ఇక్కడేమో నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకొని అంటాడు. కానీ యోబు గ్రంథకర్త నా జీవము వట్టి ఊపిరి, మనిషి సంగతి ఎరక ఈ సంగతిని గుర్తించక భూలోకంలో ఏదో ఉంది, ఏదో చేస్తాను, ఏదో సాధిస్తాము, ఏదో కూడగడతాము అనేటువంటి స్థితిలో మానవుడు జీవిస్తున్నాడు. కానీ సత్యం వెళ్ళినటువంటి భక్తులు, లేకుంటే సత్యం వెళ్ళినటువంటి ప్రజలు తెలుసుకునే వాస్తవికత ఏంటంటే, నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము. ఆయుష్కాలం కొద్దిదంట ఆయన, కొన్ని రోజులు ఉండేవాడిని కా నేను, శాశ్వత కాలం ఉండేవాడిని కా నేను కాదు, కానీ ఆయుష్కాలం చాలా కొద్దిది అంటాడు ఆయన. అయోభ్యమంటాడు, నా జీవం వట్టి ఊపిరి అంటాడు. ఏముంది స్వామి నా దగ్గర? ఊపిరి. 10:9 యోబు గ్రంథం 10:9. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకును. నిన్ను మరలా మన్నుగా చేయదువా. ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోస్తే కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నువ్వు నన్ను పేరబెట్టేది కదా. 9 రాయబడింది ఏమని, జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. నేను కేవలం మట్టి అంటాడు. జిగట మన్ను నా దగ్గర ఏముందయ్యా? మనిషి యొక్క జీవితం ఎలాంటిదంట? ఊపిరి లాంటిది. మనిషి యొక్క జీవితం కేవలం ఇది మట్టి అని అంటాడేమని, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి అంటాడు. ఇంగ్లీష్లో మంచిగా ఉంది అనుకుంటా. రిమెంబర్ ఐ బిసిస్ ది దట్ దౌ హాస్ట్ మేడ్ మీ యాజ్ ది క్లే. మట్టితో నున్న నేను చేసావు, నిర్మించావు. అండ్ విల్ట్ దౌ బ్రింగ్ మీ ఇన్ టు డస్ట్ అగైన్, నన్ను మళ్ళీ మన్నుగా మార్చుదువా. ఎస్, ప్రసంగి గ్రంథకర్తంతరేమని, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇది మట్టి. మనిషి యొక్క జీవితం కేవలం ఊపిరి లాంటిది. మనిషి యొక్క బ్రతుకు కేవలం ఊపిరి లాంటిది. మనిషి యొక్క బ్రతుకు కేవలం మట్టి లాంటిది. ఇంకో మాట ఉన్నట్టుంది, 14:1.
శ్రీకన్నడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నొందును. కొద్ది దినములంట శ్రీకరిన నరుడు కొద్ది దినముల వాడై అని రాయబడ్డది. మ్యాన్ దట్ ఈస్ వన్ ఆఫ్ ఎ మ్యాన్ ఈస్ ఆఫ్ ఫ్యూ డేస్. శ్రీనిన్న నరుడు కొద్ది దినములు. తర్వాత రెండవ వచనం, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును. కాబట్టి పువ్వు లాంటిదంట జీవితం. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, కాబట్టి నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోవును అని రాయబడ్డది. ప్రేమేటువంటి వల్లరా, దేవుని వాక్యం చెప్తుంది మనతో శ్రీకాలం పూట ఏమని, కాబట్టి నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాము. ఏమని జ్ఞాపకం చేసుకోవాలంట, కాబట్టి అయ్యా కేవలం వట్టి ఊపిరి లాంటివాణ్ణి, నా జీవితం కేవలం మట్టి లాంటి బ్రతుకు, నా బ్రతికే నేనే మట్టి, మట్టితో చేయబడ్డవాణ్ణి. ప్రసంగి గ్రంథకర్త అన్నట్టు, ఒకనాడు మట్టికి మరలేం చేస్తాను, చేర్చబడతాను నా జీవితం, అంతమించి ఇంకోటి ఏం కాదు. అంత మాత్రం కాదు, ఇది కొద్ది దినములు ఉండేది నా జీవితం, కొన్ని రోజులు ఆఫ్ ఎ ఫ్యూ డేస్, అంతమించి ఇంకోటి ఏంలా. కాబట్టి ఆ ఫ్యూ డేస్ నా జీవితమే కొద్ది రోజులుగా ఉండేది తప్ప, ఇక్కడ ఎల్లకాలం ఉండేవాడిని నేను కానంటాడు ఈ భక్తుడు. ఒకటి పిల్లరా, ఆధ్యాత్మికంగా దైనందిన జీవితంలో పుట్ట మనం మన యాత్ర కొనసాగింప చేయబడుతున్నప్పుడు ఏం చెప్తే దేవుని వాక్యం అనదంటే, వాస్తవమే మనిషి యొక్క జీవితం కొద్ది దినాలది అని చూపిస్తుంది. కొంతకాలం బ్రతికే బ్రతుకు అనేది మనకు తెలియచేస్తూ ఉంది. దీనికి ఎందుకు పగలు పంతాలు లేకుంటే అసూయలు స్వార్థాలు, కాబట్టి ఇవన్నీ అవసరమా? తర్వాత యెషయా గ్రంథం 63:16లో ఒక మాట, యెషయా గ్రంథం 63:16 అంటే చూస్తాం. యెషయా గ్రంథం 63:16, గుర్తించవలసినటువంటి సత్యం ఏంటంటే 16, మాకు తండ్రివి నీవే అంటాడైనా, అబ్రహాము ఉండలేకపోయినను, ఇజ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, ఆదికాలం నుండి మా విమోచకుడు అని నీకు పేరే కదా. కాబట్టి మాకు తండ్రివి నీవే అంటాడు. కలుపులరా, మనిషి యొక్క బ్రతుకు జీవితం ఇలాంటిది. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడబడిదేమని, యాకోబు రాసిన పత్రిక, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అంటారు అక్కడ కదా. మనిషి జీవితం ఊపిరి లాంటిది, మనిషి కేవలం మట్టి, మనిషి బ్రతుకు కొద్ది దినములది, మనిషి జీవితం కేవలం ఆవిరి లాంటిది. కాబట్టి పువ్వు వికసించినట్లు వాడు వికసిస్తాడు, తర్వాత వాడిపోతాడు. ఇది మనిషి యొక్క జీవితం. ఇలాగా దేవుని వాక్యం చెప్తుంది, మనిషి జీవితం కేవలం పువ్వు లాంటిది, ఎప్పుడు వాడిపోతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఆవిరి ఎప్పుడు ఎగిరిపోతుందో, కనబడకుండా ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. కాబట్టి మనిషి జీవితం కేవలం ఊపిరి, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. గోడ మీద ఉన్నటువంటి గడియారం ముళ్ళు ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అలాగే మనిషి బ్రతుకు కూడా జస్ట్ అలాంటిదే.
కాబట్టి ఇలాంటి జీవితానికి ఏం కావాలి మరి దీనికి? దీనికే పగలు, పంతాలు, కక్షలు, భేదాలు, అసూయలు, స్వార్థము, ఈ జీవితం కొరకు, ఊపిరి లాంటి బ్రతుకు కొరకు ఏదో చేస్తున్నామంటువంటిది. చేసిన ఎవరి కొరకు చేస్తావు? నీ తర్వాత ఉన్న వాళ్ళ కొరక. పొడవాటిని అనుభవిస్తున్న గ్యారంటీ ఏంది? ఏమిలే. అందుకే అంటాడు 90వ కీర్తన 10వ వచనం రాయబడ్డదేమని, మాయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరంలోగను, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును మేము ఎగిరిపోదము అంటాడు. మేము ఎగిరిపోదాం. ఎప్పుడు రాసింది కీర్తన కాండం మోషే? ఆయన రోజులు రాసినాడు. ఈరోజు ఏమని? మాయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అంట. ఆయన దినాలు రాసిన కీర్తన. ఏ రిజర్వ్స్లో మనమేమో రాసుకోవాలి, ఇంకా తక్కువ రాసుకోవాలి కదా. కాబట్టి పిల్లరా, ఇది జీవితం. ఓర్ ఆ రోజుల్లో 910 రోజులు బతికినారు భక్తులు, 910 సంవత్సరాలు బతికినారు వాళ్ళు. ఆ నీళ్ళు బతికినటువంటి వారి బతుకు ఎంతవరకు వచ్చింది? 70 ఏండ్లకు వచ్చింది. అధిక బలం ఉంటే 80 ఏండ్లు, అయినా వాటి ఆయాసం వైభవం, వాటి వైభవం ఆయాసము దుఃఖమే. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇది కొద్ది కాలం ఉండేటువంటి జీవితం, అల్పకాలం ఉండేటువంటి యాత్ర. మనిషి కొద్ది దినాల వాడని చెప్తుంది, మనిషి కేవలం ఊపిరి వంటి వాడు అని చెప్తుంది వాక్యం, మనిషి కేవలం ఆవిరి వంటి వాడని మనకు తెలియజేస్తుంది వాక్యం, మనిషి కేవలం కొద్ది రోజుల వాడు, గడ్డి పువ్వు లాంటి వాడు అని తెలియజేస్తుంది వాక్యం, మనిషి కేవలం దేవుని వాక్యం చెప్తా ఉంది మట్టి లాంటి వాడు, కేవలం మట్టి మనిషి అని దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. మిత్రమా, ఉదయకాలం పూట దేవుని వాక్యం వింటున్నాం కాబట్టి దేవుని వాక్యంతో స్పష్టంగా బోధించే సత్యం ఏంటంటే, లోకంలో జీవించేది కొద్ది రోజుల సంగతిని భావిస్తే ఎలాంటి జీవితాన్ని జీవిస్తుంటున్నాం? దేని కొరకు జీవిస్తున్నాం? దేని కొరకు మనము బ్రతుకుతూ ఉన్నాం? ఎలాంటి నాణ్యత జీవితంలో కావాల్సింది? కాబట్టి కొలుకు తంత్రులను బతికి లోకయాత్ర ముగిస్తే ఏం ప్రయోజనం చెప్పు? కట్లరా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత భయంకరంగా ఉంది. ఈ కొద్ది రోజుల్లో నువ్వు ఆడేటువంటి ఆట, ఈ కొద్ది రోజుల్లో మనం చేసేటువంటి సమస్తమును కూర్చుకున్నట్టు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నాం. ఎవరైనా సరే, ఇక్కడ ఎంత యుక్తి ఉన్నట్టున్న వేషధారి జీవితాన్ని జీవించిన వండే ఒకరోజు మన బతుకంతా కూడా ఏం చేయబడుతుంది? ప్రత్యక్షపరచబడుతుంది, బయలుపరచబడుతుంది. రహస్యమైనది కూడా దాగేదేం లేదు. మన చీకట్లో చెప్పుకునే సమస్తం వెల్లో వినబడతాయి. మనము రహస్యంగా చేసే సమస్తం కూడా బహిర్గతం అయ్యే అవకాశం ఒకటి ఉంది. అలాంటి భయంకరమైన దినాలు రాకంటే ముందు దేవుని వాక్యం చెప్తుందేమని, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావు ఒకసారి గుర్తించు. కాబట్టి లోకయాత్రలో కొనసాగుతున్న సందర్భంగా దేవునికి సంతోషపెట్టిన జీవితం ఉంటే, దేవునికి అంగీకారమైనటువంటి జీవితం లేకపోతే ప్రమాదం ఉంది. ఒకనాడు దేవుని దగ్గరికి వెళ్తాం, సిగ్గులేని ముఖంతో ఆయన దగ్గర మనం నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. కాబట్టి దేవుడు మమ్మల్ని ఒకనాడు సంతోషంగా స్వీకరించాలి. స్టెఫెన్ ఏ విధంగా అయితే ఆహ్వానిస్తూ వచ్చాడు దేవుడు, అత సాక్షి అయినటువంటి స్టెఫెన్ జీవించినంత కాలం దేవుని కొరకు జీవించి రళ్ళతో కొట్టబడి చంపనటువంటి స్టెఫెన్, కాబట్టి దేవుడు తన్ను ఆహ్వానిస్తూ వచ్చాడు. ఆ యొక్క పేదవాడు లాజర్, గరీబుడే, పేదవాడే, దరిద్రుడే, కానీ దేవదూతుల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుపోబడ్డాడు. లోకంలో పేదరికంతో ఉన్నవా కావచ్చు, కానీ బేదరైన మీరు దానిలో పరలోక రాజ్యం వాడిదని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ లోకానికి కనబడేది పేదరికం కావచ్చు కానీ, కాబట్టి వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించిన దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది.
అంతమాత్రం కాదు, పేదరికంలో లోకంలో జీవించవచ్చును కానీ నిత్యత్వంలో పేదరికాలు ఏమీ లేవు. కాబట్టి నాణ్యత మన జీవితం చాలా శ్రేష్టమైంది. లోకంలో ధనవంతుడిగా బ్రతికి నిత్య నరకానికి వెళ్ళేదానికంటే దరిద్రుడిగా బ్రతికి లేకుంటే పేదవాడుగా జీవించి ఏమి లేనివాడుగా జీవించి యథార్థమైన జీవితాన్ని కలిగి దేవుని సన్నిధిలో రచించబడ్డం ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ ఆయుష్కాలాన్ని వ్యర్థముగా వ్యర్థమైన దాని కొరకు ఉపయోగించి కాబట్టి నీచమైనటువంటి జీవితాన్ని జీవించి నిత్య నరకం అనుభవించడానికంటే ఈ లోకంలో దరిద్రుడిగా బతికైనా సరే పరలోకం అనుభవించడం మేలు కాదా? ఈ లోకంలో ఏమి లేనివాడుగా జీవించిన సరుకున్నాడు నిత్యత్వంలో దేవునితో గడపడం, దేవుని సన్నిధిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం కాదా? కడుపులారా, దేవుని దృష్టికి ధనవంతుడు పేదవాడు వ్యత్యాసం లేదు. మనుషుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి, కానీ దేవుని సన్నిధిలో దేవునికి అలాంటి వ్యత్యాసాలు ఏమి కూడా లేవు, ఉండవు. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరి, ఉదయకాలం పూట దేవుని వాక్యం చెప్తుంది. భక్తులందరూ ఒప్పుకుంటున్న వాస్తవికమైన సత్యం ఏమని? వాస్తవమే, మా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును అంటాడు భక్తుడు. వాళ్ళు అంటారేమని? అయ్యా, నా ఆయుష్ కేవలం ఊపిరి లాంటిది, నా ఆయుష్కాలం కేవలం కొద్ది దినాలది, నా ఆయుష్కాలం కేవలం పువ్వు లాంటిది, నా ఆయుష్కాలం కేవలం ఊపిరి లాంటిది, నా ఆయుష్కాలం కేవలం కొద్ది దినాలు గడిపే తప్ప అంతమించి ఇంకోటి ఏం కాదు. అయ్యా, నా జీవితమే కేవలం మట్టి, ఐఎమ్ ఎ క్లే అంటాడు కదా. కాబట్టి మట్టి నా జీవితం. ఏముంది స్వామి ఒకనాడు, ఈ మన్న ఏదో ఒకనాడు మరలా భూమికి చేరుతుంది. మట్టిని తీసుకుపోయి ఒకనాడు మట్టి కలపాల్సిందే. అయితే ఈ మట్టిని దేవుడు మాణిక్యంగా చేయడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఒకరోజు ఈ మట్టి శరీరం మహిమా శరీరాన్ని దాల్చడానికి ఇష్టపడ్డాడు. ఎవరి పాపాలు పరిహారం చేయబడ్డాయో, ఎవరి జీవితం అయితే ప్రభు రక్తంతో కడగబడిందో, కాబట్టి మర్త్యమైనటువంటి శరీరం ఒకనాడు అమర్త్యతను ధరించుకోవాల్సింది, క్షయమైపోయేటువంటి శరీరం ఒకనాడు అక్షయతను ధరించుకోవాల్సింది. దేవుని పిల్లకు గొప్ప భాగ్యం అది. అందుకనే ప్రభు రక్తంతో కడగబడి పరిశుద్ధమైన జీవితాన్ని ఏ వ్యక్తి జీవిస్తాడో ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంతో శ్రేష్టమైంది. ఒకనాడు సింగులేని ముఖంతో ధైర్యం తన సముఖానికి వెళ్తాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామును అనుకున్నట్టుగా ఆ స్టెఫనీలాగైతే ఆహ్వానించబడ్డాడు. ఆ ప్రకారంగా ఎలీషెల్ ఆ యొక్క ఏలియలాగైతే మరణం చూడకుండా కొనుకోబడ్డాడు ఆ విధంగా. అది మాత్రం కాదు, నేను మూడవ ఆకాశానికి ఎక్కి వచ్చిన అపోస్తలుడైన పౌలు చెప్పాడు. తిమోతి పత్రిక అంటాడు ఏమని? మంచి పోరాటం పోరాడి తిని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కీటం ఉంచబడింది అంటాడు. కాబట్టి నేను వెళ్ళిపోయే కాలం సమయమైంది. ఎంత ధైర్యంతో చెప్తున్నమాట, ఎంత సంతోషంగా చెప్తున్నమాట. తన పరుగు తుది ముట్టించినటువంటి ఒక వ్యక్తి చెప్పేటువంటి మాట అది. తన కార్యంలో తన పనిని ముగించిన తర్వాత చెప్పేటువంటి ఒక వ్యక్తి చెప్పే మాట అది. కపిలరా, అలాంటి ధైర్యంతో ఒకనాడు దేవుని సన్నిధిలో మనం దేవుని ఎదుర్కోవడానికి మూలక్యాతల్లో సిద్ధపడి ముందుకు కొనసాగదాము గాక.